ఈ వీడియోలో మనం అసలు ప్లాస్మా అంటే ఏంటి, ప్లాస్మా థెరపీ అంటే ఏంటి, అసలు ఈ ప్లాస్మా థెరపీ వల్ల మనకు ఎవరైనా ఒక పేషెంట్ ఉంటే అతనికి అనారోగ్యం అనేది ఏ విధంగా ట్రీట్మెంట్ చేస్తారు అని ఎన్నో విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోనైతే ఎండ్ వరకు చూడండి, ప్రతి ఒక్కరికి వెరీ వెరీ యూజ్ఫుల్ వీడియో. అండ్ స్టూడెంట్స్ అనేవాళ్ళు మెయిన్గా చాలా కాన్సన్ట్రేషన్గా వీడియో అనేది చూడండి. ఒకవేళ పెద్దవాళ్ళు చూస్తూ ఉంటే డెఫినెట్గా స్టూడెంట్స్కి అనేది వీడియోని షేర్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. సో గైస్, ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హై ఫ్రెండ్స్, నా పేరు తేజ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. మెయిన్గా మన బాడీలో వైట్ బ్లడ్ సెల్స్, రెడ్ బ్లడ్ సెల్స్ అండ్ ప్లేట్లెట్స్ అనేది ఉంటాయి. ఈ మూడు కలిపితేనే మనకు బ్లడ్ అనేది తయారవుతుంది. అండ్ మనకు ఈ ప్లాస్మా అనేది మెయిన్ కీ మన బ్లడ్లో అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ ప్లాస్మా అనేది మన బాడీ మొత్తానికి వైట్ బ్లడ్ సెల్స్ అండ్ రెడ్ బ్లడ్ సెల్స్ ప్లేట్ సెల్స్ని ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటుంది. అండ్ మనకు ఈ ప్లాస్మా అనేది మన బ్లడ్లో దాదాపు 55% ఉంటుంది. మనకు ఈ రకంగా చూసుకున్నట్టయితే రెడ్ బ్లడ్ సెల్స్ అండ్ వైట్ బ్లడ్ సెల్స్ ప్లేట్లెట్స్ అయితే మనకు 45% ఉంటే, ఈ ప్లాస్మా అనేది 55% ఉంటుంది. అసలు మనము ఇప్పుడు ఈ ప్లాస్మా అనేది ఏ కలర్లో ఉంటుంది అనేది చూద్దాం. సో ఈ ప్లాస్మా మనకు ఎల్లో కలర్లో ఉంటుంది. ఎల్లో అంటే పూర్తి ఎల్లో కాదు, లైట్ ఎల్లో. అండ్ మనకు ఈ ప్లాస్మా అనేది వాటర్స్ను అండ్ సాల్ట్స్ను ఎంజైమ్స్ను క్యారీ చేస్తూ ఉంటుంది. ఈ ప్లాస్మా మన బాడీలో ఉన్న ప్రతి ఆర్గానిక్ కూడా న్యూట్రియన్స్ని, ప్రోటీన్స్ని అండ్ హార్మోన్స్ని ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటుంది. సో మనకు ఈ ప్లాస్మా మన బాడీలో ఉన్న అన్ని ఆర్గాన్స్ను ఈ విధంగా న్యూట్రియన్స్ని, ప్రోటీన్స్ని అండ్ హార్మోన్స్ని సప్లై చేస్తూ ఉండటం వల్లనే మనము బతికి ఉన్నాము. సో ఈ విధంగా మన బాడీలో ప్లాస్మాకి మెయిన్ రోల్ ఉంది. అండ్ మెయిన్ థింగ్, మన బాడీలో ఉన్న ఆర్గాన్స్లోని వేస్టేజ్ మొత్తాన్ని కూడా ఈ ప్లాస్మా అనేది కలెక్ట్ చేసి మన ఆర్గాన్స్ను ఎంతో హెల్దీగా చూసుకుంటుంటుంది. ఇప్పుడు ప్లాస్మా థెరపీ వల్ల ఒక పేషెంట్కు ఏ విధంగా ట్రీట్మెంట్ చేస్తారు అనేది చూద్దాం. సో మెయిన్ థింగ్, ఇక్కడ ఒక ప్లాస్మా అంటే ఆ ప్లాస్మాలో మనకు న్యూట్రియన్స్, హార్మోన్స్ అండ్ ప్రోటీన్స్ ఉంటాయి. ఇవంటే మనకు మెయిన్గా ఇమ్యూన్ గుర్తుకొస్తుంది. సో ఎవరికైనా సరే ఒక పేషెంట్ తనకై తాను ఒకవేళ ఏదైనా అనారోగ్యం మీద పడినట్లయితే తనకై తాను నయం కావించుకోవడానికి ఇమ్యూన్ పవర్ అనేది హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో మనకు 50% ఇమ్యూన్ అనేది ట్రై చేస్తూ ఉంటే 50% మనం బయట ఎక్స్టర్నల్గా డాక్టర్స్ ద్వారా మనము నయం చేసుకోవడం ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ మెయిన్ థింగ్, ఇమ్యూన్ పవర్ అనేది బాగుంటే డాక్టర్ కూడా అవసరం లేదు. సో ఈ విధంగా ఇమ్యూన్ పవర్ ద్వారా మనకు మన అనారోగ్యం అనేది తగ్గించవచ్చు. సో మెయిన్గా ఇక్కడ కూడా అదే ఫార్ములా అనేది అప్లై చేయడం జరిగింది. సో ఎవరైతే ఒక అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి మళ్ళీ తిరుక్కొని ఆరోగ్యంగా ఉంటాడో, సో అతనిలో ఇమ్యూన్ పవర్ అనేది చాలా ఎక్కువ ఉన్నట్టు మనం గ్రహించవచ్చు. సో ఈ విధంగా అతనిలో ఉన్న ప్లాస్మా అనేది ఇతని బాడీలోకి ఎక్కించినట్లయితే అతనికి కూడా ఇమ్యూన్ పవర్ అనేది పెరుగుతుంది. సో ఈ విధంగా పెరగడం వల్ల అతని యొక్క అనారోగ్యం అనేది కుదుట పడుతుంది. సో ఈ విధంగా హెల్ప్ అవుతుంది మన ప్లాస్మా. ఈ ప్లాస్మా థెరపీ అనేది ఇప్పటిది కాదు, 20వ శతాబ్దం నుంచి ఈ ప్లాస్మా థెరపీ అనేది ఉంది. సో మనకు ఎక్కువగా ఈ ప్రెజెంట్ డేస్లో ఎవరు ఉపయోగించడం లేదు. సో యాంటీబయాటిక్స్ అండ్ యాంటీబాడీస్ అనేది మనకు ఉండటం వల్ల ఎవరు కూడా ఈ విధంగా అయితే ఉపయోగించడం లేదు. మనకు 2002లో సార్స్ అనేది ఒక వైరస్ వచ్చింది. అండ్ 2021లో మెర్స్ అండ్ ఎపోలో లాంటి వైరస్లు రావడం వల్ల మనకు మళ్ళీ ఈ ప్లాస్మా థెరపీ అనేది మనుగడలోకి వచ్చింది. సో వీటికి మనకు ఈ వ్యాక్సిన్ అనేది లేకపోవడంతో ఈ ప్లాస్మా థెరపీ వల్లనే ట్రీట్మెంట్ చేయడం జరిగింది. అండ్ ప్రెజెంట్ మనకు కరోనా వైరస్ వచ్చింది కదా, సో ఈ కరోనా వైరస్ కూడా ఈ ప్లాస్మా థెరపీ వల్లనే మనకు ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు. సో ఈ విధంగా ప్లాస్మాను నా డొనేట్ చేయడం దాన్ని కన్వర్జెంట్ ప్లాస్మా థెరపీ అనేది అంటారు. అండ్ ఎవరంటే వాళ్ళు ఈ ప్లాస్మాని అయితే డొనేట్ చేయడానికి ఉండదు, దీనికి కూడా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఆ లిమిటేషన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సో ఒక వ్యక్తి యొక్క హెల్త్ కండిషన్ అనేది చెక్ చేసిన తర్వాత అతనికి హెచ్ఐవి, ఎయిడ్స్ ఇలా కొన్ని రోగాలు లేకుండా ఉండేటోళ్ళని మాత్రమే దానం చేయడానికి అయితే డాక్టర్స్ అనేది అప్రూవ్ చేస్తారు. సో మనకు ఏజ్ అనేది 18 నుంచి 65 ఏజ్ అనేది డెఫినెట్గా ఉండాలి ఈ ప్లాస్మా అనేది డొనేట్ చేయడానికి. అండ్ ఒక పేషెంట్ అతను అనారోగ్యం నుంచి కోలుకున్న తర్వాత 2 వీక్స్ అనేది టెస్ట్ చేసిన తర్వాతనే వాళ్ళ యొక్క ప్లాస్మా అనేది డొనేట్ చేయడానికి ఉంటుంది. ఒక పేషెంట్ నుంచి దాదాపు 500 ml ప్లాస్మా అనేది తీయవచ్చు. ఈ ప్లాస్మాను బ్లడ్ నుంచి వేరు చేయడానికి ఒక మిషన్ ఉంటుంది. ఆ మిషన్ పేరు ప్లాస్మా పారసిస్. ఆల్రెడీ చెప్పాను కదా, ఒక మనిషిలోంచి దాదాపు 500 ml ప్లాస్మా అనేది తీయవచ్చు అని. సో ఈ 500 ml ప్లాస్మాకు తయారు చేయడానికి దాదాపు 1.5 నుంచి 2 అవర్స్ అనేది టైం పడుతుంది. అండ్ ఈ ప్లాస్మాను దాదాపు 1 ఇయర్ పాటు స్టోర్ చేయొచ్చు, అది కూడా -30 డిగ్రీలోనే మనము స్టోర్ చేయడానికి ఉంటుంది. దాదాపు ఒక పేషెంట్కి 200 ml ప్లాస్మా అనేది ఎక్కిస్తూ ఉంటారు. ఆల్రెడీ ఆ పేషెంట్లో కూడా ప్లాస్మా అనేది ఉంటుంది, అందుకనే దాదాపు ప్రతి ఒక్కరు కూడా దాదాపు 200 ml కన్నా ఎక్కువ ప్లాస్మా అనేది అతనిలోకి అనేది ఎక్కించారు. సో ఈ ప్లాస్మా అనేది డైరెక్ట్గా మన బాడీలో నుంచి బాటిల్స్ ద్వారా అనేది ఎక్కిస్తారు.
ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంతే. ఇంకా ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ అనేది అందించానని నేను అనుకుంటున్నాను. మీరు ఎంతవరకు వీడియోని చూసారనేది మీ మీద ఆధారపడి ఉంటుంది. అండ్ ఇవన్నీ వస్తే డెఫినెట్గా లైక్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే మర్చిపోకుండా కింద కామెంట్ చేయండి, నేను డెఫినెట్గా మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఈ వీడియో పెద్దవాళ్ళు చూసినట్టయితే డెఫినెట్గా స్టూడెంట్స్కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అండ్ మీరు మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కావాలనుకుంటే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. అండ్ బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను చేసే ప్రతిరోజు వీడియో మీకు నోటిఫికేషన్లు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంతవరకు వీడియో చూసినందుకు చాలా 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 థ్యాంక్స్.